హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప సూపర్ ఫుడ్స్. పుష్ప సూపర్ ఫుడ్స్ లో ఇవాళ స్పెషల్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీలు. పూరీలు బాగా పొంగాలన్నా, ఆయిల్ తక్కువగా పీల్చాలన్నా ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. మన ఇంట్లో ఆయిల్ ఫుడ్ వద్దనుకున్నా ఎప్పుడొకప్పుడు పూరీలు చేసుకొని తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు పూరీలు మెత్తగా బాగా పొంగుతూ రావాలంటే నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. పూరీలు పొంగుతూ వస్తాయి, అంతేకాదండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఫాస్ట్గా ఈరోజు కామెంట్ని చూద్దాం. ఈరోజు ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్యామ్ రాయల్ గారు, ఇలా ఫీడ్బ్యాక్ చేశారు, ఈజీ మ్యాంగో పిక్కిల్ అని. అలాగే షేక్ ఫరీదా నాస్ గారు కూడా వెరీ నైస్ అని కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన థర్డ్ కామెంట్ వచ్చేసి కళ్యాణి గారు, ఐస్ యాపిల్ మిల్క్ షేక్ సూపర్ టేస్టీ అని కామెంట్ చేశారండి. చాలా థ్యాంక్స్. మరి లేట్ చేసేయకుండా పూరీలు చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పదండి, ముందుగా ఒక బౌల్ని తీసుకుందాం. ఈ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 కప్ వాటర్ని వేసి పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా చూస్తున్నారు కదా, ఇలా కలిపి 1 స్పూన్ ఆయిల్తో ఇలా కవర్ చేసి మూత పెట్టి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10-15 నిమిషాల తర్వాత పిండిని తీసుకుని రౌండ్గా చిన్న చిన్న బౌల్స్గా చేసుకుందాం. అలాగే పిండి మొత్తం కూడా చేసి తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసి పూరీలా చేసుకుందాం. ఇలా పూరీ చేసేటప్పుడు ఆయిల్నే యూజ్ చేయండి. ఆయిల్ కాకుండా పొడి పిండిని యూజ్ చేసినట్లయితే పూరీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా పాడైపోతుంది. వీటిని మరీ లావుగా కాకుండా, అలానే మరీ పలుచుగా కాకుండా ఇలా చేసి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ని బాగా వేడవనివ్వండి. ఆయిల్ బాగా వేడయ్యాకే పూరీని వేసి హై ఫ్లేమ్లోనే కాల్చండి. ఇలా గెరిటితో ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ పూర్తిగా పొంగుతుంది. అంతే, మరొక పక్కకు టర్న్ చేసి రెండు వైపులా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోండి. అంతే, పూరీలు రెడీ అయిపోయాయి. ఈ పూరీలు ఆలూ కర్రీ, అలాగే పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ సూపర్ టేస్టీ పూరీలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన పుష్ప సూపర్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక టేస్టీ గుడ్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.